నా పేరు నరసింహారావు. ఈరోజు వేదిక మ్యాథ్స్లో మనం నేర్చుకుంటున్నటువంటి టాపిక్ మల్టిప్లికేషన్స్లో అంత్యో దశకే అపి. ఈ అంత్యో దశకే అపి జనరల్గా రెగ్యులర్ క్లాసుల్లో కూడా కొన్ని చోట్ల వాడుతూ ఉంటారు, బట్ ఈ కాన్సెప్ట్ అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంది అన్న విషయం తెలియదు అంతే. ఫర్ ఎగ్జాంపుల్, 5తో అంతమయ్యేటువంటి సంఖ్యల యొక్క వర్గాలు కనుగొనడం. చూడండి, ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను ఇక్కడ మీకు. 65 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే 65 into 65, 5 5s 25, 6 7 7 into 6 42. ఈ విధంగా వర్గాలు మనము సాధారణంగా క్లాసుల్లో చేస్తూనే ఉంటాము. అయితే దీనిలో ఉన్నటువంటి వేదగణితం యొక్క ఫార్ములా ఏంటి? అంత్యో దశకే అపి అంటే అంత్యములు, అంత్యో దశకే అపి, అంత్య అంటే చివర, ఇట్లా ఉండేటువంటి మొదటి స్థానాలు ఒకట్ల స్థానంలో కానీ ఇటువైపు ఉండేటువంటి పదుల స్థానంలో కానీ అంకెలు మొత్తము 10 అవ్వడము. అంత్య చివర, దశ 10, అపి కలపడము, చివరి స్థానాల విలువలు కలిపితే 10. పోని ఇలా చూడండి ఎగ్జాంపుల్, 56 into 54. ఇప్పుడు చూడండి ఈ రెండింటినీ కలిపితే 10 వస్తుంది. 63 into 43, ఈ రెండింటిని చూడండి 10 వస్తుంది. ఈ విధంగా అంత్యముల స్థానాలు కలిపితే 10 వచ్చేదాన్ని అంత్యో దశకే అపి సూత్రంలో ఉపయోగిస్తాము. ఈ సూత్రాన్ని ఉపయోగిస్తే ఎగ్జాంపుల్ చూడండి, ఇదే సిస్టంలో 63 into 67 చేస్తున్నాను. ఇప్పుడు ఒకట్ల స్థానంలో ఉన్న విలువల మొత్తము 10 అయింది, పదుల స్థానంలో ఉన్న విలువలు సమానంగా ఉంటాయి. అటువంటి అప్పుడు ఈ స్థానంలో ఉన్న విలువల్ని డైరెక్ట్గా హెచ్చవేయడమే 3 7 21. పదుల స్థానంలో ఉన్న దీనికి 1 కలిపితే 7 7 ఇంటూ 6 42. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం, 72 ఇంటూ 78. చూడండి, అంత్యములు చివర్లు ఒకట్ల స్థానంలో ఉన్నప్పుడు వీటి యొక్క మొత్తము 10 అయింది, అలాగే ఈ రెండు సమానంగా ఉన్నాయి. ఇక్కడ 7కి 1 కలిపితే 8, 8 ఇంటూ 7 56, 2 8 16. చూడండి ఎంత సింపుల్గా అంత్యో దశకే అపి అనేటువంటి నియమాన్ని కనుక మనం గమనించినట్లయితే, చివర 5 ఉన్న సంఖ్యల యొక్క వర్గాలు మాత్రమే కాదు, ఒకట్ల స్థానంలో ఉన్న సంఖ్యల మొత్తము 10, అంకెల మొత్తము 10, పదుల స్థానంలో ఉన్న అంకెలు సమానంగా ఉన్నప్పుడు ఇది కేస్ 1. అంత్యో దశకే అపిలో 2 డిజిట్ ఇంటూ 2 డిజిట్ చేస్తే, 2 అంకెల సంఖ్యలు చేసేటప్పుడు ఇది కేస్ 1 అవుతుంది. ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి అంకెల మొత్తము 10, పదుల స్థానంలో ఉన్న అంకెలు సమానంగా ఉన్నప్పుడు మనం ఎలా చేస్తున్నాము? ఇంకొక ఎగ్జాంపుల్ మళ్ళీ పరిశీలించుకుందాము, 54 ఇంటూ 56. సింపుల్, మళ్ళీ చెప్పాను, ఇప్పుడే చెప్పాను నియమం జాగ్రత్తగా గమనించండి. ఒకట్ల స్థానంలో ఉన్న విలువల మొత్తము 10, పదుల స్థానంలో ఉన్న విలువలు సమానంగా ఉన్నాయి అంకెలు. ఇటువంటి అప్పుడు మనం చేస్తున్నటువంటి గుణకారం ఎలా చేస్తున్నామండి, 4 ఇంటూ 6, ఒకట్ల స్థానంలో ఉన్న విలువల్ని హెచ్చవేస్తున్నాము, 4 6 24 డైరెక్ట్గా రాసేసాము. పదుల స్థానంలో ఉన్న విలువల్లో 1 పెంచి, దీన్నే మనము ఏకాధికేన పూర్వేణ అంటాము. ఏకాధికేన పూర్వేణ అంటే ఇంక్రీజింగ్ 1, ప్రీవియస్ వాల్యూ ఇది ఉండి ఒకటి స్థానానికి ప్రీవియస్ వాల్యూ 1 పెంచాము. ఏకాధికేన 1 పెంచడము, 5కి 1 కలిపితే 6 6 5 30. దట్స్ ఆల్ సింపుల్ అండి. ఈ మోడల్లో మనము కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇటువంటి నంబర్లను మనమే రాసుకొని 10 నుంచి 20 నంబర్లు మనకు ప్రాక్టీస్ చేసాము అంటే బ్యూటిఫుల్గా ఎప్పుడైనా చేయగలుగుతాం. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ
ప్రాక్టీస్కి, ఇప్పుడు చెప్పిన ఈ మోడల్కి కొన్ని ప్రాక్టీస్ ఎగ్జాంపుల్స్ నేను ఇస్తున్నాను, ప్రాక్టీస్ చేసుకోండి. యా ఈ 10 ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేసి ఇంకొన్ని మీ సొంతంగా తయారు చేసుకొని రాసుకొని చేసి చూడండి. థ్యాంక్ యూ.